ఆసాఫ్ ఎవరు? దావీదు ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన నాయకుడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్. సంగీతం కొరకు, పాటల కొరకు, ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి ఆసాపు. అందరిలో ముఖ్యుడు కూడా, వాళ్ళ టీంలో, వర్షిప్ టీంలో చాలా ముఖ్యుడని కూడా బైబిల్ చెబుతుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయంని చూద్దాం. ఫస్ట్ క్రానికల్ 16:4-7లో హూ ఈజ్ ఆసాప్? ఏం చేయడానికి? మందసం ఎదుట సేవ అనండి. ఎంత ధన్యతో అది మనకుంటే ఎంత బాగుండేదో. మందసం ఎదుట సేవ చేయడానికి లేవీయులు అవసరము. ఆసాపు ఒక లేవీయుడండి. లేవీయుడైన ఆసాపు వాళ్ళందరిలో ఎవరు? ప్రధానుడు, ముఖ్యుడు, మెయిన్ పర్సన్ అని, అధిపతి, అధిపతి. అండ్ యూనో 7వ వర్స్ అక్కడే 7వ వచనంలో చదివినప్పుడు ఏం చేయడానికి? స్తుతి అనండి. ఆసాపు పని అంతా ఇదే, స్తోత్రం చెల్లించడమే, స్తోత్రం చెల్లించడమే, స్తోత్రం చెల్లించడమే. అతనికి, అతని బంధువులకి, ఆ లేవీయుల వర్గానికి అందరికీ అదే పని. మందసం యొద్ద సేవ. ఏం సేవ? స్తోత్రం సేవ అనండి. ఏం సేవ? స్తోత్రం సేవ. ఎంత బాగుంటుంది! ఇటుకలు బట్టి సిమెంట్ వేసుడు లేదు. ఏం సేవ? స్తోత్రం సేవ. 3 గంటలు స్తోత్రం సేవ చేయట్లేకపోతున్నాం మనం. అదే ఇటుకలు మోయమంటే 8 గంటలు మోస్తారు. బండి నడపమంటే గంటలు నడుపుతారు. స్తోత్రం సేవ 3 నిమిషాలు కూడా చేయట్లేము. చేతులు ఎత్తి స్తోత్రం సేవ చేయండి. హల్లెలూయా! ఎంత ధన్యతో మందసం యొద్ద సేవ, స్తోత్రం సేవ, స్తుతి సేవ. ఇతడు ఒక లేవీయుడు.